జంగారెడ్డిగూడెం పట్టణంలో గల ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ మరియు సరైన ధృవీకరణ పత్రాలు లేని సుమారు 5 బస్సులపై కేసు నమోదు చేశారు. రవాణా శాఖ అధికారులు రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ బస్సులకు సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలు బస్సులకు సంబంధించి డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోరాదు. బస్సులో వెళ్తున్న విద్యార్థుల లిస్ట్ డిస్ప్లే ఉంచాలి. జంగారెడ్డిగూడెం రవాణా శాఖ కార్యాలయ పరిధిలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి తమ బస్సులని ఫిట్నెస్ కార్యాలయం వచ్చి చేయించుకోవాలని స్కూల్ యాజమాన్యంకు నోటీసులు కూడా పంపిణీ చేశామన్నారు. కొన్ని స్కూల్ బస్సులలో ఉన్న లోపాలను యాజమాన్యానికి తెలిపి హెచ్చరించామని తెలిపారు. ఈ తనిఖీలు 10 రోజుల పాటు కొనసాగుతాయని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేష్ తెలిపారు. కాగితాలు ఇందులో పెట్టారా? రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి ఈ రోజు నుంచి కూడా స్కూల్ బస్సులకి ఫిట్నెస్ గాని పర్మిట్ గాని లేనటువంటి వాహనాలన్నిటి కూడా తనిఖీ చేయమని ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగా అత్తరావుపేట రోడ్డు మరియు ఏలూరు రోడ్డులో కూడా జంగారెడ్డిగూడెం ఏరియాకి సంబంధించిన బస్సులన్నిటి కూడా చెక్ చేయడం జరిగింది. చాలా బస్సులు కోర్సులో ఉన్నా కానీ కాగితాలు దగ్గర పెట్టుకోకుండా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ మొదటి తప్పుగా హెచ్చరించి